హాయ్ తరుణ్, వెల్కమ్ టు ఆట వాళ్ళ ఛానల్. సో ఒక 3 మంత్స్ 2 మంత్స్ నుంచి ఫ్రాంకులు చేయడం మానేసాము. అప్పటి నుంచి కంటిన్యూగా చేద్దాం అనుకున్నాం. కొంచెం హెల్త్ ఇష్యూస్, ఈ కరోనా కోవిడ్ కారణంగా చేయటం లేదు. ఈసారి నుంచి రెగ్యులర్గా చేస్తాము. సో లైక్, సబ్స్క్రైబ్ ఇవన్నీ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు చేసే అమ్మాయి నాకు ఇన్స్టాగ్రామ్లో పరిచయం. నేను అనంతపూర్లో ఉన్నప్పుడు ఖాళీగా ఏం చేయాలి తెలవక ఇన్స్టాగ్రామ్లో గెలిపినప్పుడు ఒక అమ్మాయి పరిచయం అయింది. సో ఆ అమ్మాయి కాచిగూడలో ఉంటుంది, ఇక్కడ పిలిపిస్తున్నాను. ఏదో పని ఉంది, సపరేట్గా కొంచెం రమ్మా అని చెప్తున్నా. సో చూద్దాం ఎట్లా వస్తుందో ఫ్రాంక్ వీడియో. సో చెప్పు బ్రో. వీడు కూడా ఇంకా నాతో ఇంకా కంటిన్యూ అవుతాడు. కొంచెం మంచిగానే చేసిండు ఒక దాంట్లో. మీరే ఇంకా కొంచెం చెయ్యాలి, సపోర్ట్ చేసి మా ఛానల్ని కొంచెం లేపాలి. ఇవేం లేపారు చాలు, లేపాలి. ఓకే మరి. కరోనా వస్తుంది చెప్పు. నేను ఉన్నాను, ఎట్లా ఉన్నాను? షూటింగ్ చేసలే పోతలేను, కరోనా కదా. చెప్తాను, పది ఉందా, వినే ఓపిక ఉందా నీకు? వినే ఓపిక కాదు, ఫస్ట్ నువ్వు చెప్పు, నేను వింటాను కదా తర్వాత. ఏం లేదు, ఊరికనే ఎట్లున్నా? అమ్మ నాన్న బాగున్నారా? అందరు బాగుంది. కొంచెం మంచిగా. ఎందుకు అంత అంత తొక్కలాడుతున్నావు ఎందుకు? అంత దూరం నుంచి వచ్చిన, నా పని అంత విషయపెట్టి. అమెరికా నుంచి రాలేదు, కాచిగూడ నుంచి వచ్చిన. బానే ఉన్నావు, ఫోటోస్ కొన్నా బాగా రియల్ గా బానే ఉన్నావు. ఏం చెప్పాలి చెప్పు ఫస్ట్. ఏం చెప్పేది, ఇక్కడ ముందుకు రా. ఎందుకు అంత దూరం ఉంటున్నావు ఎందుకు? చెప్పమని చెప్పమని ఫాస్ట్ గా, నాకు టైం ఉంది, టైం లేదు. ఉంది టైము, నేను చెప్పేది విన్ను. నువ్వు ఎందుకు నవ్వుతున్నావు? ఎందుకే నువ్వు ఇట్లా రావాగరా, కొంచెం మంచిగా రారా డీటెయిల్. జోక్ చేస్తుండే, నువ్వు ఏదో చెప్పాలని పిలిచిన చెప్పు. నువ్వు అల్లు అర్జున్ ఎవరు? తర్వాత ఫస్ట్ చెప్పమని మ్యాటర్ ఏందో. ఏం లేదు, చాలా రోజుల నుంచి చెప్దాం అనుకుంటున్నా. ఏం చెప్పాలనుకుంటున్నా? చెప్తా రాగు, కొంచెం ప్రిపేర్. వచ్చిందే ఒక 1 మినిట్ కూడా కాలేదు. 1 మినిట్ అంటే మేము జస్ట్ నేను కలిసి వెళ్ళిపోదామని వచ్చిన. అంత దూరం నుంచి వచ్చినావు, 1 అవర్ 1/2 అవర్ జర్నీ పట్టినది కదా. సో ఒక 5 నిమిషాలు నా కోసం కేటాయిస్తే ఏమవుతుంది? నువ్వు చెప్పొచ్చు కదా, ఏదో ఫాస్ట్ గా చెప్తా. నాగు అట్లా చూ, చెప్తా నాగు. ఇంకెంత సినిమా చెల్లె ఆమె పేరు నీకెందుకు? అరే అక్క సెట్టవు అని చెల్లి. ఇంకా తనకు నువ్వు అక్క, తన ఉండు ఉండు. చాలా రోజుల నుంచి నిన్ను చూస్తూనే ఉన్నాను. నా వాట్సాప్ డిపి కూడా నిన్నే పెడదాం అనుకున్నాను, మా మమ్మీకి తిడుతుందని. సరే కానీ ఇవంతా నాకు సోది చెప్పడం వద్దు, కానీ నిన్ను నేను లవ్ చేస్తున్నాను. సో అది మ్యాటర్. ఏం ఆహా ఆహా యాప్లో సినిమాలు వస్తాయి కాదు, మ్యారేజ్ మ్యాక్స్. కొంచెం గమ్మున ఉండరా, సీరియస్ మాట్లాడుతున్నా కదా ఇడా. చెప్తావు ఇప్పుడు చాలా రోజులు కామెడీ చేసినట్టే ఉంది నిజంగానే. లేదు, చాలా రోజుల నుంచి లవ్ చేస్తాను. నువ్వు యాజ్ అ ఫ్రెండ్ పిలిచినావు నన్ను, ఫ్రెండ్ లాగా మాట్లాడాలి. మా మమ్మీతో మాట్లాడాలి. నిజము, చాలా రోజుల నుంచి లవ్ చేస్తాను. నువ్వు ఏమన్నా పిలిచినావు ఫ్రెండ్ యాజ్ అ ఫ్రెండ్ గా పిలిచినావు నన్ను? డైరెక్ట్గా ఎవ్వరు లవర్ అవ్వరు, ఎవ్వరు లవర్ అవ్వరు, ఫ్రెండ్తోనే స్టార్ట్ అవుతుంది. చెప్పు కొంచెం మీ అక్కకు. ఆల్రెడీ మ్యాచెస్ చూసిందని చెప్పింది కదా, మళ్ళీ ఎందుకు లవ్ అంటున్నావు? నీకు నీకెందుకు అది గురించి అడుగుతున్నా, కానీ ఉంది పక్కన. ఫ్రెండ్ అంటే మీ అన్న పిలిస్తే నేను వచ్చిన, మా చెల్ల గురించి. అన్న ఎవరు? నువ్వు ఎవరికి? ఆయనకి. అదే కదా, మన ఏం తాళ్ళు నన్ను. ఈ కథలు వాడకు, బ్రదర్ గ్రీదర్ అన్నా అనుకో. ఎవరిని? అన్నదే. జగనన్ను ఉంటారులే మా. కాదు కాదు, ఎందుకు నవ్వుతున్నావు? నిజంగా ఇట్స్ నాట్ జోక్. నీకు ఎప్పుడన్నా చెప్పినా లవ్ చేస్తున్నానని ప్రపోజ్? లవ్ చేస్తున్నాను. ఫ్రెండ్తోనే నాకు చాలా రోజుల నుంచి నీ మీద క్రష్ ఉంది.
అయితే క్రష్ ఉంటే నాకు ఇష్టం కాబట్టి చెప్తున్నా. మా మమ్మీ వాళ్ళతో మాట్లాడినాను నేను ఆల్రెడీ. అయితే వారికి ఆల్రెడీ మా ఇంట్లో మ్యారేజ్ ఫిక్సింగ్ చేస్తున్నాను. నేను ఇష్టం లేదా నీకు? నేను ఫ్రెండ్ గా చెప్పినా. నేను ఇష్టం లేదా నీకు? అన్న నువ్వు నాకు కూడా అన్ననే. మీరు ఎవరు? మీ ఇద్దరు ఫ్రెండ్ అన్న గిన్న అన్న గిన్న అన్న గిన్న ఫ్రెండ్ అంటే లవర్ అయిపోతారా? కావలేరు కూడా, అవ్వలేరు కూడా. ఎందుకు అట్లా అంటున్నావు? అట్లా అంటున్నా అంటే కాదు కాదు ఇప్పుడు అక్కడి నుంచి వచ్చినావంటే నా మీద ఏదన్నా ఒక గుడ్ ఇంప్రెషన్ ఉంటుంది కదా. నా అన్ని పక్కకి పెట్టేసి నీకోసం వచ్చిన ఏదో ఫ్రెండ్ పిలుస్తుంది కదా అని చెప్పి. కాదు, నేను ఇన్ని రోజుల నుంచి చాటింగ్ చేస్తున్నా, మెసేజ్ చేస్తున్నా, ఎప్పుడన్నా తప్పుగా మాట్లాడినా నీతో చెప్పు. తప్పుగా మాట్లాడలేదు కాబట్టి వచ్చినా నేను ఇప్పుడు ఇడికి. నేనంటే ఇష్టం ఉందా లేదా కొంచెం అన్నా, 100% లో ఒక 10% అన్నా. యాజ్ అ ఫ్రెండ్ ఇష్టం సరేనా? నువ్వేంటిది అసలు? కాదు, ఓన్లీ ఒక ఫ్రెండ్, ఓన్లీ ఫ్రెండ్ గా అయితే ఇష్టం అంతేనా? పెళ్లి వరకు సరేనా? నేను పెళ్లి అంటుంటే నువ్వు ఫ్రెండ్ అంటున్నావేంది? నువ్వు అనుకుంటే నేనేం చేయాలి? నా దృష్టిలో నువ్వు ఫ్రెండే అంతే. ఇంకా గర్ల్ఫ్రెండే? ఏంది నువ్వు? ఆమె నా సిస్టర్ కాబట్టి. కాదు అట్లట్లా అంటే నేను అన్నా నెస్ అన్నా చెప్పండి అన్న. ఈ కథలు పడకు, ఇంకో కోపం తెప్పి. నువ్వు అన్ననే బ్రదరే. మీరు బ్రదర్ అను? హాయ్ బ్రదర్, హాయ్ చెప్పండి. అదేదో సినిమాలో సమంత అని వాడు విజయే అన్నారు. మనం ఇంకా వేరు అయినా నువ్వు సమంత అంత లేవు అనుకో, నేను విజయ్ అంత ఉన్నా. విజయ్ అంత నేను ఉన్నా కూడా సమంత అంత నువ్వు లేవు. కానీ అల్లు అర్జున్ అంత ఉన్నా చూడు, షార్ట్ ఈ పాయింట్ అల్లు అర్జున్ కొంచెం అన్నా ఉందా? చాలా అంటే ఏముంది? ఒక హెయిర్ స్టైల్ లేదు, ఏం లేదు, అదే జుట్టు. అసలు మా ఓడు గుర్రం బొచ్చు లెక్క పెంచిండు. నీకేం పొడుగు పొగుడుతున్నా పొగుడుతున్నా? నీకు నీకు చెప్పమని అనట్లేను, నువ్వేందో చెప్ప ఫస్ట్. ఏంలే, నువ్వు ఒప్పుకుంటే పెళ్ళి, తర్వాత మన ఇద్దరు ఒక పిల్లలు, ఇదంతా నా డ్రీము. సో ఇంకా నిన్ను ఇంపాసిబుల్ అది. మన ఇద్దరు డ్రీమ్ ఏంది? డ్రీమ్ ఆలోచిస్తున్నా మన ఇద్దరికి. అన్న అని చెప్పినాక మళ్ళీ లవ్ అంటావని ఇచ్చాను. నువ్వేంది ఇక్కడ ఈయన కోసం వచ్చి ఏం మాట్లాడుతుంటే? నువ్వు ఏందో ఆమెకు చూస్తున్నావు అంటే ఆమె ఎవరు మాట్లాడలేదు. నేను మాట్లాడదని మాట్లాడుతున్నా. ఆమె మాట్లాడదు, మాట్లాడదు కూడా. చిన్న పాప లెక్క ఉందిరా, ఫస్ట్ నన్ను చెప్పింది. చిన్న పాప నామే చాటింగ్ మంచిగానే చెప్తావు కదా నాతో. ఏదో ఫ్రెండ్ అని చేసిన ఫ్రెండ్ అని చెప్తే నువ్వు లవ్ అని చేస్తావా? ఇన్స్టాగ్రామ్ లో నీ పిక్స్ కి లైకులు కొట్టలేదని నన్ను బ్లాక్ చేస్తావా? చెప్పు, గుర్తు తెచ్చుకో. నన్ను బ్లాక్ చేసినావా లేదా బాగా ఆలోచించు. లైకులు కొట్టలేదని బ్లాక్ చేస్తావు? ఇంత కకృత్తిరా ఇన్స్టాగ్రామ్ లో లైకుల కోసం? దగ్గర దగ్గర నేనే ఒక 10 ఫాలోవర్స్ పెంచిన. ఎట్లా ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి మరీ పెంచినను? మళ్ళీ చెప్పు. ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి మరీ పెంచినను. అందరికి జగన్ ఇచ్చినట్టు నీకు లవర్ ఉన్నాడా? ఉన్నాడు. పేరు చెప్పు. కార్తీక్. లవర్ ఉన్నాడు? ఉన్నాడు. ఇప్పుడు మీ లవ్ బ్రేకప్ అవ్వకుండా ఉండదు, నన్ను లవ్ చెయ్యకుండా ఉండదు. కాదు ఇప్పుడు ఫోన్ లో మాట్లాడిస్తావా నీ లవర్తో? మాట్లాడి, మళ్ళా మాట్లాడి. స్పీకర్ పెట్టు. ఎందుకు నవ్వుతున్నా? నేను చెప్తాను బ్రదర్. ఇగో ఎవరో మాట్లాడతారంట నీతోనే, విను. ఏం తిట్టకు, నార్మల్ గా మాట్లాడు. హలో బ్రదర్. బ్రో నా పేరు తరుణ్ బ్రో.
సో నేను ఇండస్ట్రీలో పనిచేస్తున్నాను బ్రో, ఇది చాలా రోజుల నుంచి ఈ పాపని లవ్ చేస్తున్నాను బ్రో, పెళ్ళి చేసుకుందాం అనుకుంటున్నాను బ్రో. సో మా మమ్మీ వాళ్ళతో కూడా మాట్లాడినాను బ్రో. సో తినేమో నిన్ను లవ్ చేస్తుంటానో లవ్ చేస్తున్నా అది ఇది అంటుంది. సో నేను ఏం చేయాలి బ్రో? బ్రో ఎందుకు బ్రో ఎందుకు గట్ చేసిండు? నవ్వుతున్నావు ఎందుకు? నేను ఖాళీ ఏం లేదు, నీకోసం నేను షూటింగ్కి వెళ్ళకుండా వచ్చినాను. నా గురించి చాలా బిజీ ఉంది, రోజు నాకు పని ఉంది, పొద్దున్న ఎన్నింటికి మాస్కుల గురించి గొడవలు కాదు కానీ లవ్ మ్యాటర్, లవ్ గురించి చెప్పు. లవ్ గివ్ అన్ని కాదు, బాయ్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడిపించినా కూడా నేను. ఇప్పుడు నీకు లవర్ ఉన్నాడు అది ఇది నన్ ఆఫ్ మ్యాటర్ అదంతా, కానీ లవ్ మీ లవ్ బ్రేకప్ అవ్వకుండా ఉంటది అని నాకు ఒక ష్యూరిటీ ఇవ్వు. ఇవాళ ఏం చేయాలి చెప్పు. ఫోన్లోనే మాట్లాడించలేదు, ఎవరికో మీ అన్నకి కాల్ చేసినట్టున్నా. మీ అన్నకే కాల్ చేసినా బావా అంటే ఏదో సంథింగ్, మా రిలేటివ్స్లో బావా అసలు ఉంటారు. మాట్లాడించి మళ్ళా బ్రో చాలా రోజు నుంచి లవ్ చేస్తున్నాను బ్రో తనని. బ్రో మరి నేను ఏం చేయాలి బ్రో? ఇదేవాడు బ్యావర్స్కి ఎక్కువ బెప్పంక తక్కువ. బ్రో నేను ఇక్కడ రూమ్ లో ఉంటాను బ్రో. నువ్వేం చెప్పావు నీకేనా బ్రో? మెగిదీపట్నం నుంచి బంజారా హిల్స్ కి వెళ్లే రూట్ లో ఫిల్మ్ నగర్ కి వెళ్లే మధ్యలో దర్గా దగ్గర ఒక ఇల్లు ఉంటుంది, అది మా ఫ్రెండ్ది. నేను యూసఫ్ గూడాలో కృష్ణానగర్ దగ్గర పార్క్ దగ్గర ఉంటాను బ్రో. బాగా చెప్పారు సార్. ఎందుకు బ్రో? లవ్ చేస్తున్నాను బ్రో తనని. నేను తనని నేను లవ్ చేస్తున్నాను. ఎక్కడికి వస్తావు బ్రో? మా ఇంటికా? మా ఇంటికి ఎందుకు బ్రో? బ్రో అట్లే తాంబూలాలు ఏమన్నా పెడతారేమో అడగను బ్రో, తాంబూలాలు తీసుకుంటాను. సీరియస్ మాట్లాడదాం, సీరియస్ సీరియస్ అన్న. బ్రో చెప్పండి బ్రో, నేను తనని పిచ్చి అయ్యాను, మా మమ్మీ మా డాడీకి గుండి చూపించాను. ఓకే అన్నారు బ్రో, ఇప్పుడు నేను ఏం చేయాలి చెప్పండి బ్రో. బ్రో నేను తను నాకు కావాలి బ్రో, కావాలి బ్రో. లవ్ మ్యారేజ్ చేసుకుంటాను బ్రో, నువ్వు కొంచెం హెల్ప్ చేయాలి బ్రో. అవును బ్రో. సైడ్ ఏం వద్దు బ్రో, నువ్వే మమ్మల్ని కలపాలి బ్రో. అవును బ్రో. అంతే బ్రో, ఇంకేం లేవు. ఇదైతే చేస్తానంటే నేను మా మమ్మీ వాళ్ళతో మాట్లాడేస్తాను బ్రో. సరే మీ బావ కూడా ఓకే అన్నాడు. సరే బ్రో, థ్యాంక్ యూ బ్రో. అయిపోయింది అయిపోయింది, కానీ సరే చెప్పు. అన్న లేడు, తమ్ముడు లేడు కదా అన్న. అవన్నీ కాదు, ఇప్పుడు ఏంది నువ్వు? ఆయన ఒప్పుకున్నా నేను ఒప్పుకోను, అర్థమవుతుందా? మళ్ళీ చేద్దు అని కట్ చేయి ఫస్ట్, వాళ్ళు మాట్లాడు. చెప్పేంది చెప్పు. సరే మళ్ళీ అంగ నేను ఒప్పుకున్నప్పుడు నేను ఏం చేయాలి? నేనైతే ఒప్పుకోను. అప్పుడు నేను అక్కడ చూసినప్పుడే నేను పడిపోయాను తెలుసా? ఇంకేడ చూసినా? నిజంగా సీరియస్ అడగట్లే. వచ్చింది చెప్పింది, ఇంకప్పుడే లవర్ అయిపోయింది తెలియదా నీకు?
మాది కాదా నా కారు, నా కారు బిఎండబ్ల్యూ అన్న, చిన్నగా నేనేం చేసుకుంటాను కారు వాడాలి. సరే అవన్నీ కాదు, నాకు టైం వేస్ట్ అవుతుంది, ఫస్ట్ చెప్పు. నువ్వు ఏం చెప్పాలి? లవ్ చేస్తున్నా, పెళ్లి చేసుకుంటాను. సరే ఇంకా ఇప్పుడు ఏంది, ఒప్పుకుంటా ఒప్పుకోవా? ఒప్పుకోను. ఒప్పుకో కదా, ఒప్పుకో. సరేలే అయితే, అంతా టూ 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 పర్సన్ అని బాబా, నేను టూ పర్సన్ సరేలే అయితే చాలు లెక్క అయిపోయింది. ఫ్రాంకు చూడు కెమెరా. అదిగో హాయ్ చెప్పు. అయిపోయింది, బాయ్ కూడా చెప్పారట్లే. బాయ్.